నేడు సోమవారం భారత్ బంద్లో భాగంగా వేములవాడ బస్ డిపో ముందు కాంగ్రెస్ సిపిఎం టీజేఎస్ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి, టీజేఎస్ నాయకులు బొజ్జ కనకయ్య, కాంగ్రెస్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు మోడిగే చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగుల విష్ణుప్రసాద్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, సిపిఎం నాయకులు ముక్తికాంత అశోక్, సిపిఐ నాయకులు కడారి రాములు తదితరులున్నారు. వేములవాడ పట్టణంలో అఖిల పక్ష ఆధ్వర్యంలో ఇలా డిపో ముంగట మేము ఉండడం జరిగింది. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు నిరసనగా ఇలా అన్ని పార్టీలు కలిసి ఇలా నిరసన చేయడం జరిగింది. దానికి తోటి సోదరులు మరియు పట్టణ ప్రజలు కూడా సహకరించాలని కోరుచు, ఉత్తందారులను పోషించే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవన్నిటికీ నిరసనగా ప్రజలను ఆదుకోవాలనే బాధ్యత ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. తప్పకుండా ప్రజల తరఫున అన్ని పార్టీలు కూడా కొట్లాడతాయని కూడా మేము మనం చేస్తున్నాం. అలాగే అందులో రాష్ట్రం భారతదేశ బంద్లో ఆ భాగంగా ఈ వేములవాడ బస్ డిపో వేములవాడ కూడా మొత్తం బంద్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ఈ మొండి వైఖరిని నశించాలని ఈరోజు పెద్ద ఎత్తున బంద్ జరుగుతుంది. సిరిసిల్ల జిల్లా వేములవాడలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేసే భారత్ బంద్ కార్యక్రమానికి అందరూ ఆమపక్షాల మద్దతుతో ఇవాళ ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు జై జవాన్ జై కిసాన్, రైతులేంది రాజ్యం లేదని రైతుల నడ్డిరిసి ఇవాళ రోడ్డు మీదకి గుంజే ప్రభుత్వం చేస్తుంది. పెత్తందారులకు పెట్టుబడిదారులకే తప్ప ఇవాళ రైతుల పక్షాన న్యాయం చేసే విధానం ఏందని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము అడుగుతున్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం చూస్తే నడి రోడ్డు మీద విచ్చలు విడిగా జనాన్ని గుంజి విడిచిపెట్టేది. నూనె ప్యాకెట్ 180 రూపాయల స్వభావం ఇవాళ ఒక దినసరి కూలి ఏమి తినాలని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అవినీతికి పాల్పడుతుంది తప్ప ఏమి న్యాయం జరుగుతలేదని చెప్పేసి మేము చెప్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండలంలోని వట్టిమల్ల గ్రామానికి, నిమ్మపల్లి గ్రామానికి మండల కేంద్రానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది కిందట భారీ వర్షాలకు మూలవాగు, కాజ్వే వంతెన కూలిపోవడంతో గ్రామ పాలక వర్గం చొరవతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఆ మూలవాగు, కాజ్వే వంతెన కూలిపోయి ఏడాది గడుస్తున్నా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏడాది కాలంగా ప్రజలు, వాహనదారులు మండల కేంద్రానికి వెళ్లటానికి 10 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లవలసి వస్తోంది. అత్యంత పరిస్థితుల్లో వెళ్లవలసి వచ్చినప్పుడు ఇలా ప్రాణాలను పణంగా పెట్టి ఆ మూలవాగు నుండి వెళ్లటం ప్రాణాల మీదకు తెచ్చుకోవటం జరుగుతుందని గ్రామస్తులు అంటున్నారు. లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ కలలను నెరవేరుస్తూ తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి పదంలో సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. గాంధీజీ స్ఫూర్తితో దేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని అవే విలువలను జీవితాంతం పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. ఈ మేరకు ముందుగా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్టు వారి కోసం 20 లక్షలతో గజ్వేల్ ఏరియా మెడికల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి వాటికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా, రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గడ ప్రత్యేక అధికారి ముత్యన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కోన్రాపేట మండల కేంద్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండీ పాష మండలంలోని అన్ని గ్రామాల్లో బంద్కు సహకరించాలని పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రంలో అన్ని అఖిల పక్షాల నేతలతో భారత్ బంద్లో పాల్గొనడం జరిగిందని మాజీ సెస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నేడు ప్రభుత్వం చేస్తున్న రైతులకు వ్యతిరేక విధానం పెట్రోల్ డీజిల్ ధరలకు గానీ నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కావున రెండు ప్రభుత్వాలు వారికి వ్యతిరేకంగా ఈ బంద్లో పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ బంద్కు సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు, పాఠశాలలు, ఆర్టీసీ అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చందనగిరి గోపాల్, బూర రవీందర్, గొట్టె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కేంద్ర, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మరి రైతులే వెన్నెముక, మరి రైతులు లేనిదే మరి ఇలా దేశం లేదని చెప్పినటువంటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి గత పార్లమెంటు సమావేశాలలో రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు, మరి ఆర్డినెన్స్ రూపంలో చట్టాలు తయారు చేయడం జరిగింది. మరి ఆ పిలుపులో భాగంగానే కోనరావుపేట మండల సంబంధించిన ప్రజలు, సబ్బండ వర్గాలు, మరి సబ్బండ ఏదైతే దుకాణాల సముదాయాలు కానీ, హోటళ్లు కానీ, మిగతా సంబంధించినటువంటి షాపు వాళ్ళందరూ కూడా, ఆ యజమానులకు, ప్రజలకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాల విషయంలో కానీ, పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈరోజు భారత్ బంద్ పిలుపును ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా కోనపేట మండలంలో మరి అన్ని వ్యాపార సంఘాలను, మరి చిరు వ్యాపారాలు కానీ, స్కూళ్ళు కానీ, విద్యా సంస్థలు కానీ, బ్యాంకులు కానీ, అన్నింటినీ కూడా స్వచ్ఛందంగా ప్రజలు మరి ముందుకొచ్చి మా యొక్క బంద్లో సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. దానికి మా కోనపేట మండల కాంగ్రెస్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతిని పురస్కరించుకుని జయంతి వేడుకలను సోమవారం వెనకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు హాజరై ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని అన్నారు. బాపూజీ ఆశయాల మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శమని, సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ డిఆర్ఓ టి శ్రీనివాసరావు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచు శ్రీనివాస్, పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల ఎంపీపీ చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన బాపూజీ అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఓదెల రామకృష్ణ, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, కోన్రాపేట సర్పంచ్ పోకల రేఖ, ఎంపీటీసీ నరసింహాచారి, రైతు సమన్వయ మండల అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, అన్ని గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వసభ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధికారులందరూ, దీనికి సంబంధించిన ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పోలీస్ శాఖ వారు, సెస్ వారు, అందరితో మేము రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ప్రజలకు ఒక్కటే మేము సూచించేది, ఈ రాగల 24 గంటల 2 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దానికి అనుగుణంగా మన ప్రభుత్వం కలెక్టర్ గారు కూడా కంట్రోల్ రూమ్ వానికి మీకు సమాచారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఒక్కటి గమనించాలి, అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు. 2 రోజులు పాత ఇల్లు ఉన్నట్టయితే దాని అప్రమత్త, అక్కడ ఉన్నటువంటి మాకు సంబంధించిన అధికారులు ఉన్నారు గ్రామాల్లో, వాళ్ళకి చెప్పినట్టయితే మీకు సురక్షిత ప్రాంతాలకు కూడా ఏర్పాటు చేస్తారు. ఎంపీటీసీలకు మేము తెలియజేయడం ఏంటంటే, వాళ్ళు కూడా ఒక గ్రామంలో సందర్శించి పాత ఇల్లు ఉన్నట్టయితే వాళ్ళని కూడా అప్రమత్తం చేయాలి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకి 2 రోజులు మాత్రం ప్రజలు వెళ్ళొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ ఎంఆర్ఓ, ఎంపీడీఓకు ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే సంప్రదించి మీకు ఏం సాయం కావాలన్నా వాళ్ళు అందుబాటులో మండల ఏర్పాటులనే ఇవాళ ఉంటారు కాబట్టి మీకు ఏం సాయం కావాలన్నా వాళ్ళ నంబర్కి ఫోన్ చేసినట్టయితే వాళ్ళు సహకరిస్తారు. అక్కడ ఉన్న సర్పంచి, కార్యదర్శి, అక్కడ ఉన్న విఆర్ఓ మీ గ్రామాలని సందర్శిస్తారు. ఇప్పుడు వారికి కూడా సమాచారం చేసినట్టయితే వాళ్ళు అన్నీ సహకరిస్తారు కాబట్టి ప్రజలు ఇది గమనించవలసిందిగా కోరుతాము. థ్యాంక్ యూ.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ రాజన్న దర్శనం చేసుకుని అనంతరం వేములవాడ పట్టణం బాలనగర్ రాజన్న ఆలయ ఉద్యానవనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా టీపీపీఎస్సీ మెంబర్ సుమిత్ర ఆనంద్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయ ఉద్యానవనంలో షమి మొక్కలు నాటే అవకాశం వచ్చినందుకు సంతోషం అనిపిస్తుందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున చైతన్యం తీసుకువస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్కు సుమిత్ర ఆనంద్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. అయితే ఈ ప్రస్తుత దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఊరు ఊరికి జమ్మిచెట్టు గుడిగుడికి జమ్మిచెట్టు అనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. ఈ షమి వృక్షాన్ని ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఉద్యానవనంలో నాటే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈనాడు రాజరాజేశ్వర స్వామి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానంతరం పీఆర్ఓ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ గారితో ఇక్కడ ఉద్యానవనంలో మొక్క నాటడం అదృష్టంగా భావిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఆఫీస్లో కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమని, వారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు చివరి నిమిషం వరకు ఎంతగానో కృషి చేశారని, తెలంగాణ ప్రజలు నిజాం నిత్య ఆకృత్యాలకు లోనే ఉండటాన్ని చూసి విమోచన ఉద్యమంలో వారు పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, వైస్ చైర్మన్ మధు రాజేందర్, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొండా బాపూజీ లక్ష్మణ్ గారి 106వ జయంతిని పురస్కరించుకొని ఉద్యమానికి ఆది గురువు, చివరి నిమిషం వరకు తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేశారు, మన నిజాం పాలకులకు నిజాం పాలనను అంతం చేయడానికి మరి ఆ రోజు నిజాం పాలనను అంతం చేయడానికి అప్పటి ఉన్నటువంటి అరాచకాలను దుష్ప్రచనలను తిప్పికొట్టడానికి వారి యొక్క వ్యూహరచనగా వారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎంతగానో కృషి చేశారు. మరి అదే తరహాలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి సంబంధ వర్గాల కోసం ఎంతగానో కృషి చేస్తూ, అంటే ఆ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి అన్ని వర్గాల కోసం కృషి చేస్తూ, ముఖ్యంగా మరి పద్మశాలల కోసం ఎంతగానో కృషి చేస్తారు. మరి ఈరోజు అదే తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని వర్గాలకు సమన్వయ న్యాయం చేస్తూ ముందుకు రావడం జరుగుతూ ఉంది. మరి వారి ఆశయాల సాధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా మరి స్వాతంత్ర సమర యోధుడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, మరి ఆ స్వాతంత్ర సమయంలో భాగంగా మరి ప్రతి ఒక్క యువత కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, మరి అమరవీరులు లేని ప్రతి ఒక్క వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని అన్నారు. బాపూజీ ఆశయాల మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని చెప్పారు. దేశ స్వాతంత్రోద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన అలుపెరగని పోరాటం చేసి తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ఎస్పీ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలము పాజిల్ నగర్ గ్రామంలో చెరువు కట్ట లొట్టగుట్ట వద్ద గంగాదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమండ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగుల వేణుగోపాల్, గ్రామ పెద్దలు ఉప్పరి పెద్దలు పిట్టల మహేష్, గడ్డం శేఖరు, కొండవేణి మోహన్, రేగుల శంకర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో భారత్ బంద్ సోమవారం విజయవంతంగా జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకురావడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొనుగోలు చేయమని, రైతుల పంట మార్పిడి చేసుకోవాలని రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో 22 ప్రతిపక్ష పార్టీలు భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగంగోడ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, గిరిధర్ రెడ్డి, సుడిది రాజేంద్ర, బాలయ్య, మధు, రవి, బాబు, మహేందర్, రాజు నాయక్, మాజీ ఎంపీటీసీ దేవయ్య, గుర్రపు రాములు, శ్రీకాంత్, లచ్చిరెడ్డి, శ్రీను, రాథోడ్ మున్సిక్, రాథోడ్ భాస్కర్, జాదవ్ తదితరులు పాల్గొన్నారు. आज 6 महीने से नरेंद्र मोदी जी 6 महीने से किसान आंदोलन कर रहे हैं. आज पूरे देश में जो है ना किसानों का आंदोलन. आज आप पेट्रोल पे बढ़ा दिए, डीजल पे बढ़ा दिए, ISO पूरे कंपनियां बेच रहे. इस देश को एक चदल पकड़े सरकार, आप जो है ना इस देश को सत्यानाश कर रहे. तो मोदी जी आप एक बात बताइए हमें, अगर कांग्रेस के हयाम में 50 रुपए का पेट्रोल था, आज डीजल जो है ना 100 रुपए और पेट्रोल जो है ना 100 रुपए के ऊपर हो गया. किस तरह हो गया, कौन खा गया ये देश का पैसा? आज ये देश के वासियों के ऊपर आपकी जिम्मेदारी नहीं है. आप वो सेंटर में और ये KCR यहाँ पे, वहाँ बड़ा मोदी यहाँ छोड़ो. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరియు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఈరోజు మొత్తం దుకాణాల సముదాయాలు, స్కూళ్ళు, బ్యాంకులు ప్రతి ఒక్కటి బంద్ చేయడం జరిగినది. ఒకటే ఈరోజు మన కరీంనగర్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర అని చేస్తున్నారు. దేని గురించి ప్రజా సంగ్రామ యాత్ర? 3 సంవత్సరాల కాలం వ్యవధి ఎలదీసి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. ఏం చేసినామని ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నావు? బీజేపీ బండి రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ బండి సంజయ్ గారికి ఒకటే అడుగుతున్నా మీరు. అఖిలపక్షం తలపెట్టిన భారత్ బంద్లో భాగంగా డీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం SRRS ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను స్వచ్ఛందంగా బంద్ చేయించడం జరిగిందని డీఎస్ఎఫ్ జాతీయ కమిటీ సభ్యులు గుడిసె ప్రభాకర్ అన్నారు. డీఎస్ఎఫ్ జాతీయ కమిటీ సభ్యులు గుడిసె ప్రభాకర్ మాట్లాడుతూ, డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో SRRS ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో భారత్ బంద్ విజయవంతం జరిగిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్ పాటించడం జరిగిందని అన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను మరియు నిత్యావసర సరుకుల ధరలు తక్షణమే తగ్గించాలి, కరోనా వల్ల నష్టపోయిన పేద మధ్యతరగతి ప్రజలకు 7,500 చొప్పున 6 నెలలు ఇవ్వాలని అన్నారు. ఈ బంద్ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నగునూరి హరీష్ కుమార్, కళాశాల అధ్యక్షుడు
అధ్యక్షుడు హర్ష, గణేష్, రాకేష్, విష్ణు, మహిళా అధ్యక్షురాలు లావణ్య, శాన్విత, నిక్షిత, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా కష్టమైన పరిస్థితులు కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా ప్రతి గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులను మన ప్రైవేటుగా అమ్మేస్తూ దాన్ని కార్పొరేట్కు ధారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదొక్కటే కాదు, ఇలా దేశవ్యాప్తంగా చూస్తూ ఉంటే ఇలా రైతుల సమస్యలు కనీసం మద్దతు ధరలు లేకుండా ఇలా రైతుల చట్టాలను మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టి రైతుల నోట్ల మట్టి కొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇలా ఇక్కడ చూస్తూ ఉంటే. కాబట్టి ఇలా భారత్ బంద్లో భాగంగా మరి దేశవ్యాప్తంగా ఒక సంచలనం మరి ఇలా రైతులకు కానీ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ నష్టం జరగకూడదు, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకొని ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ప్రజలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా విద్యార్థులను నిరుద్యోగులు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే. కాబట్టి ఇకనైనా మానుకోండి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించండి, నిత్యావసర ధరలు తగ్గించండి, రైతుల యొక్క సమస్యలను వినండి, వాళ్ళ చట్టాలను రద్దు చేసి ఇలా రైతులకు న్యాయం చేయాలి. దానికోసం మేము పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. వీళ్ళ అఖిల పక్షంతో పాటు అన్ని విద్యార్థి సంఘాలతో పాటు మేము ముందుకు వచ్చాం. బంధుకు మేము సంపూర్ణ మద్దతు పలుకుతూ అలాగే ప్రతి ప్రజలకు ప్రతిదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.